నిన్నటి రోజు బుధవారం తిరుమలలో పల్లవోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అసలేంటి పల్లవోత్సవం, పల్లవోత్సవం ఎలా జరిగింది, అసలు పల్లవోత్సవం ప్రతి సంవత్సరం తిరుమల ఆలయంలో ఎందుకు చేస్తారు, ఈ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమలలో బుధవారం నాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూర్ మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూర్ సంస్థానం ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కర్ శ్రీ శ్రీహరి, పడికావలి ఏఈఓ శ్రీ మోహన్ రాజు, ఇతర అధికారులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూర్ సంస్థానం ప్రతినిధులు పాల్గొన్నారు. మైసూర్ మహారాజు జన్మించిన ఉత్తరాభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆనవాయితీగా ఈ పల్లవోత్సవం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూర్ సంస్థానం ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూర్ మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి తిరుమలలో పల్లవోత్సవం జరుగుతోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఇంతకీ మైసూర్ మహారాజు జ్ఞాపకార్థం ఇంత ప్రత్యేకంగా తిరుమలలో ఈ పల్లవోత్సవం ఎందుకు నిర్వహిస్తారు, ఈ పల్లవోత్సవం చారిత్రక ప్రాధాన్యత ఏంటి, ఈ విషయానికి వస్తే, శ్రీవారికి పరమభక్తుడైన మైసూర్ మహారాజు అచంచలమైన భక్తిభావంతో తిరుమల ఆలయానికి స్వామి కైంకర్యాలకు భూరి విరాళాలు అందించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపు పందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలను అందించారు. స్వామివారి వాహన సేవలలో భాగంగా 5వ రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో అద్భుతమైన కళాకృతులతో తయారు చేసి అందించారు. ప్రతిరోజు తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవకు ముందు మైసూర్ సంస్థానం తరపున నవనీత హారతి, శ్రీవారి ఆలయంలో అఖండ దీపాలైన బ్రహ్మదీపానికి, మహారాజ దీపానికి ప్రతిరోజు 5 కేజీల నెయ్యి ఇచ్చే సంప్రదాయం ఆయనే ప్రారంభించారట. అది ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. ఆ మైసూర్ మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతి నెల ఉత్తరాభద్ర నక్షత్రం రోజున రాత్రి 7:30 ప్రత్యేక ఆహ్వానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, అనివార ఆస్థానాలలో మైసూర్ మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినాన కూడా శ్రీ మలయప్ప స్వామివారు కర్ణాటక సత్రాలకు వేంచేపు చేస్తారు.